Chevalier Dr. M. Balamuralikrishna garu, namaskaram. Dilseki swagatam. Enno interview ichcharu meeru. Prati interview lo meeru 8 10 la vayasu daggara padutunna kuda 8 ella baludu lage kanipistunnaru. Mee anubhootulu anubhavalu panchukuntaru aashistunnam. అదే మీరు మొట్టమొదటి మాట్లాడిందే నాకు హృదయంలో చాలా చాలా సంతోషం అయింది. ఇటు పది పొద్దులాగే కనిపిస్తున్నాను, పది చిన్న కుర్రాళ్ళే కనిపిస్తున్నాను అన్నారు కదా, ఇట్స్ ఏ ఐ మీన్ అదే ఒక పెద్ద సంతోషకరమైంది, ఒక ఉత్సాహకరమైనటువంటి ఒక వార్త. అలా కనిపించడమే కాదు, అసలు అంతే నేను ఇంప్రూవ్మెంటే లేదు, ఒకలాగే ఉన్నాను అప్పటికి ఇప్పటిదాకా అంతే. చాలా చిన్న వయసులో మీరు ఇంత సాధించారు, ఇవన్నీ మీకు వచ్చిన అవార్డుల జాబితా చూస్తే బహుశా దానికే గంట సేపు పడుతుంది అవన్నీ చదవడానికి. ఇది పూర్వజన్మ సుకృతం నమ్ముతారా, లేక కంప్లీట్గా మీ సాధనతో మీరు అకంప్లిష్ చేసింది అనుకుంటారా? సాధనతో అంటే నమ్మనం, ఇలాంటి కోసం సాధన చేస్తే ఇలాంటివి రావు. ఒక ఏదైనా ఒక ఏం పెట్టుకుని మనం బాగా రేడియోలో పాడాలి, అందుకోసం మన సంగీతం నేర్చుకోవాలంటే రాదు, వచ్చినా అంతటితో అయిపోతుంది. అందువల్ల సంగీతం అనేటువంటిది అసలు ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేను సంగీతం ఈరోజు కూడా మా ఇంట్లో ఎవరు నేను ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వెళ్ళలేదు, హమ్ కూడా చేయను. ఎక్కడైనా పాడవలసిన అవసరం, ఓ ఇవాళ పాడాలి కావచ్చు, ఓ ఇవాళ ఇంటర్వ్యూ ఇవ్వాలి కావచ్చు, ఇవాళ సాయంత్రం కచేరీ ఉంది కావచ్చు, సినిమాలో పాడాలి కావచ్చు, ఏదో రికార్డింగ్ ఇవ్వాలి కావచ్చు అనుకున్నప్పుడు ఓ ఐ డూ మై డ్యూటీ, పాట వస్తుంది పాడుతుంది వెళ్ళిపోతుంది. మీరు ప్రతి స్టేజ్లో కూడా విప్లవాత్మక కొన్ని నిర్ణయాల వల్ల, విప్లవాత్మక ఆలోచన ధోరణి వల్ల మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తూ వచ్చారు. మీ గురువుగారు ఎప్పుడూ కూడా మీరు ఇంత చిన్న వయసులో 15 ఏళ్లకే మేళకర్త రాగాల్ని మాస్టర్ చేసేసి వాటిపై కీర్తనలు రాయడం ఏంటి, త్రిమూర్తుల కీర్తనలే ఉన్నాయి కదా అని ఎప్పుడు అడగలేదా గురుగారు మిమ్మల్ని? మా గురుగారు అలాంటి వారు కాదు, దేన్ని అడ్డుపెట్టరు. ఏ శిష్యుడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుని వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎవరో కీర్తన రాశారు బాగానే ఉంది, ఇంకోళ్ళు కీర్తన రాయకూడదు. అలా అయితే త్యాగరాజుకు పూర్వం భద్రాజు రామదాస్ గారు వాళ్ళంతా చేశారు కదా తరంగాలు, వాళ్ళు మరి జాగ్రత్త ఎందుకు చేశారు? అలాంటివి మనం ఎందుకు చేయకూడదు? ఆ తర్వాత ఎవరు చేయలేదా? బోల్డ్ మంది వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి ఎవరో రాసిన శ్లోకాలే చదువుకోవాలని ఉంది, నాకు ఏం తట్టినో నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రార్థిస్తాను, దానికి ఎవరు అడ్డం రావడానికి అవకాశం ఉంది? అదేం లేదు. సంస్కృతంలోనే లేపాలి అవి దేవుణ్ణి, తెలుగులో లేపకూడదా? సంస్కృతంలోనే పూజ చేయాలా, తెలుగులో పూజ చేయకూడదా? ఎవరు చెప్పారు? ఏ పురాణంలో రాసింది అలాగా? చాలా చిన్న వయసులోనే బోల్డ్ కచేరీలు చేస్తూ బాగా బిజీగా ఉన్న సమయంలో మీరు కొంతకాలం స్కూల్ మానేయవలసి వచ్చింది. స్కూల్ ఏం మానేయలేదు, నేను పూర్తిగా మానలేదు. నేనేం మానలేదు, అసలు మానలేదు, అసలు చదువుకోవడమే నాకు ఇష్టం లేదు. మా నాన్నతో మా నాన్నకి సలహా చెప్పారు, ఎందుకంటే నేను మొట్టమొదట ఫుల్ కచేరీ చేసింది 8వ సంవత్సరంలో. అవును, 2.5 అవర్స్ కచేరీలు, ఇంకా అక్కడి నుంచి కచేరీలే ఏం పాడతానో తెలియదు. మా నాన్న చెబుతారు ఇది ఇది లిస్ట్ రాయిస్తారు ఇది పాడరా అని, ఇది పాడేస్తారు అంతే అయిపోతుంది. ఆ విధంగా కచేరీలు ఎక్కువైపోయినాయి. తర్వాత కొంతమంది సలహా చెప్పారు మా నాన్నకి, ఈ సంగీతంతో బతకడం కష్టం, ఏదో ఇప్పుడు ఇవాళ ఉంది కానీ ఎన్నాలి సంగీతం ఏమైంది, కొంచెం ఏదైనా ఒక లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏదైనా ఒక ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉంటే అట్లీస్ట్ కొంచెం చదువుకోవాలి. ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ అనేవారు, ఎస్ఎస్ఎల్సి స్కూల్ ఫైనల్, స్కూల్ ఫైనల్ అని అదన్నా చదివితే ఎక్కడైనా క్లర్క్ గానో ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది. ఈ గొంతుకి ఇలాగే ఉంటుంది కానీ ఇందులోనే పైకి వస్తాయని మనం ఏం చెప్పలేం కదా. తర్వాత సైకిల్ అంటే నాకు ఇష్టం, నాకు చిన్న సైకిల్ కొనిచ్చారు మా నాన్న, దాంతోనే వెళ్ళేవాడిని మా గురువు గారింటికి. అప్పుడు ఆయన చూశారంటే సరే అలా విడుతుంటే పెద్దవాళ్ళు మున్సిపల్ హై స్కూల్ హై స్కూల్ ఉంటుంది అక్కడ అక్కడ తీసుకెళ్ళారు మా నాన్న. ఇదో స్కూల్ కౌన్సిలింగ్ తిన్నగా హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్ళారు, ఎవరినైనా కూర్చొని కూర్చొని ఏం కావాలి మీకు, మా అబ్బాయి అండి స్కూల్లో జాయిన్ చేయ, ఎవడి హై స్కూల్లో మొట్టమొదటి హై స్కూల్గా పెడతారు ఆయన తెలీదు, తీసుకెళ్ళారు. పేరు ఏమిటంటే నా పేరు చెప్పారు, అవునవును కుర్రవాడు ఎవరు మధ్య చాలా బాగా పాడుతున్నాడు నువ్వేనా అని. అవును, ఏదో పాట పాడు. అప్పటి నుంచి ఇప్పటికీ అంతే, ఒక్కడికి వెళ్ళిన ఒక పాట పాడాను తప్ప ఇంకో ఇంకేమీ అడగరు నన్ను. ఓ పాట పాడేన్నారు, పాడే పాగాను, అంకే ఆనందం పట్టలేక ఎట్లర్కిని పిలిచి 6th స్టాండర్డ్లో జాయిన్ చేశాను నేరుగా. నేరుగా 6th స్టాండర్డ్ ఏబిసి రాదు అప్పుడు, ఏం పాట పాడాలి రావు,
ఏమి రావు, చదువు అంటే ఏమిటి తెలియదు, తెలుగు రాయడం చదవడం వచ్చుంటే ఇంకేమి లేదు. అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఒక రోజు ఈ పిల్లలందరూ రాగానే టీచర్లంతా ఒక హాల్లో ఒక దేవుడు పట్టం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కారం ఒక ప్రేయర్ పాడి పెడుతూ ఉంటారు మామూలుగా. ఇంకా ఆ ప్రేయర్ ఎవరు పడతారు, నేనే కదా మీరే పాడాలి. పడే ప్రేయర్ కొచ్చేరి అందరూ కూర్చోవడం వెంటనే ఓ పీరియడ్ అయిపోయి బెల్ల కూర్చో. ఇలా 3 నెలలు జరిగింది, ఒక్కసారి ఒక పుస్తకం తెలియదు చదువుకోలేదు.